ఆర్థోడాక్స్ అంటే ఏది ఆర్థోడాక్స్ అంటే బాగా స్టబ్బన్ బాగా స్ట్రిక్ట్ అన్నమాట ఇక ఆ అట్లానా ఇక నేను బాగా ఫెయిన్స్ అనుకుంటున్నా బా స్టిఫ్ వంగవ ఎక్కడ అలాగే ఉంటాయి అదే ఆర్థోడాక్స్ మేము ఆర్తో అంటే మోకాళ్ళ నొప్పులే కదా అవును వీళ్ళందరికీ ఫ్యామిలీ మొత్తానికి మోకాళ్ళ నొప్పులేమేమో అనుకుంటున్నా ఆమెకి మాత్రం ఆర్థోటెక్స్ అంటే చాలు కిలింగ్ బోల్డ్ అంటున్నది బోల్డ్ అయినవు గారా బోల్డ్ అయినవు గానా ఇంకా అంటే బోల్డ్ అంటే గుర్తుకొచ్చింది ఇంట్లో ఇంత కూడా బోల్డ్నెస్ లేనే లేదు విటమిన్ సాంగ్ లేదు అయినా కూడా విటమిన్ సాంగ్ అంటే ఏంటి విటమిన్ సాంగ్ విటమిన్ అది అంటావా అన్నట్టు అసలు లేవు కదా ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి 100% ఫ్యామిలీస్నే టార్గెట్ చేసి చేసాం కాబట్టి ఫ్యామిలీస్ అందరూ చక్కగా వచ్చి చూడాలని చక్కగా ఏముంది అందరూ సఫర్లు కొడుతురు నీకు లగ్గం అయిందా డైరెక్ట్ గా అయిపోయింది అయిపోయింది అయినందుకే అనుభవంలోకి వెళ్ళి తెచ్చిండు బాగా రాశారు కదా సీన్స్ అత్త కోడళ్ళ మధ్య అదే కదా అదే వీళ్ళ మధ్య జరిగిందేమో నా ఫీలింగ్ అదే ఆ దీసి పెట్టినట్టు అంటే సఫర్లు కొడుతున్నారు ఒక ఫ్రెండ్లీ అయిన మొగోడు సఫర్లు కొట్టుడు అంటే మామూలు ఇష్టం బాగా కనెక్ట్ అయితే కొట్టిన ప్రాబ్లం థియేటర్ లో ఏం అంటే ఒకటి రావాలి అప్పుడు అవును ఒకటే రావాలి ఏంటి సఫర్లు కొడుతున్నావు మీ అమ్మ నన్నందుక అదొక లగ్గమైన మొగోళ్ళు అయితే ఒంటరిగానే రావాలి అంటే ఆల మొగోలు అలాగా అలాగ రాలేదు కదా లేదు ఫ్యామిలీతో వచ్చినా కానీ సీట్ దూరం దూరం సీట్ నెంబర్ జర దూరం దూరం పెట్టుకోవాలి మనసులో చప్పట్లు కొట్టుకోవాలి నడుమ పిల్లల్ని వేసుకోవాలి దెబ్బలు తలగకుండా ఈ కథ ఎట్లా రాసుకున్నావు ఈ కథ నాకు తెలిసిన ఆయన యాక్చువల్గా ఒక ఆయన ఇంకా నయము పెన్నుతోనే రాసుకున్నాను నాకు ఫంక్షన్ నేను పెన్నుతో ఫస్టే పెన్నుతో రాయను ఫస్ట్ బుర్రతో తర్వాత పెన్నుతో రాస్తారు ఫస్ట్ బుర్రలోనే రైటింగ్ అంతా బుర్రలో జరుగుతుంది తర్వాతే పెన్ పేపర్లో వేస్ట్ చేయను నేను ఏది వేస్టేజ్ ఉండదు మన దగ్గర ఫస్ట్ నుంచి కూడా అంటే ఒక ఊనిక్నెస్ తీసుకుంటాడు కదా అంతకుముందు యావరేజ్లోనే ఉండే ఇప్పుడు హీట్ కొట్టిండు డైరెక్ట్ గారు కూడా మళ్ళీ యావరేజ్లు ఉన్నాడు ఎట్లా అంతకు ముందు హిట్ ఉంది ఫస్ట్ హిట్టే ఫస్ట్ అంటే ఇది గాలిపోయే సంపత్ ఉన్నది అది దాని ముందు ఇప్పుడు 2014 అలా అలా చేశారు అది ఉండబట్టి నేను ఇంకా మైలేజ్ వస్తున్నా నువ్వు ఎక్కువ అంటే ఎక్కువ కనబడవు కదా మీకు నాగశౌర్యం అన్న అంటే ఆల్రెడీగా ఆయన హీరో కాబట్టి జుట్టు ఫిల్కా ఫోటో మీద ఫల్కాలు డైలాగులు కూడా మంచి గడిచిండ్రే ఎలా ఫీల్ అయ్యారండి ఎట్లా ఫీల్ అయినా అంటే ఇక నాకైతే చెప్తున్నా కదా పక్కకు మా వాళ్ళు ఏందేనాయమనిపించింది లేదు నేను ఒక్కనే పోయినా మంచిదైందని వాళ్ళని అలాగే తోలిస్తా అంటే ఆ డైలాగుల ముచ్చటకు వస్తే రైటరు ఫెషలిస్ట్ని పెట్టిరంట కదా ఇంట్లో ఒక్కొక్క అంటే మళ్ళీ సపరేట్ సపరేట్గా మల్టీ రైటర్లు ఎందుకు ఇంట్లో ఫల్టీ రైటర్లు ఎందుకు వాళ్ళు మల్టీ రైటర్లు పెట్టారు మల్టీ రైటర్లా లేదే ఒక సీన్ మాత్రం లక్ష్యం భూఫాల్ అన్న ఒక సీన్ చాలా ఎమోషనల్ చాలా మెలోడ్రామాటిక్ అమెరికాకి వెళ్ళి డాక్టర్ విల్ఫ్ ఇచ్చినట్టు కిషోరం అన్న ఆ సీన్కి కావాలి అది నా ఎక్స్పీరియన్స్ సరిపోదు అది ఇంకొంచెం డెప్త్ ఇంకా హెవీ వెయిట్ ఉన్న డైలాగ్స్ ఆ ఒక సీన్తో కంక్లూజన్ రావాలి సో మాకున్న ఎక్స్పీరియన్స్ కంటే ఆయనదైతే వెయిట్ ఉంటుంది అని చెప్పి ఆయన పిలిపించారు